Welcome to Python Life YouTube channel. Manam ee video lo shortest remaining time first algorithm gurinchi telusukundam. So last class lo meeku shortest job first gurinchi cheppanu. So idi shortest remaining time first anedi manaki preemptive version. Preemptive version ante enti? Ante CPU aa process ni total execute cheyakunda aa process total complete ayyenta varaku execute cheyakunda processes ni preempt chestadi. దీన్నే మనం ప్రియమ్టివ్ అని అంటాం. సో ఇక్కడ మనకి సిపియు అనేది ప్రాసెసెస్ ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేయదు. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చదవండి, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఆల్సో నోన్ యాజ్ ఏ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ ఈజ్ ఎ షెడ్యూలింగ్ మెథడ్ దట్ ఈస్ ఎ ప్రియమ్టివ్ వర్షన్ అని అన్నాం. సో ఇది మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ప్రాసెసెస్ ఉన్నాయి, అంటే P1 P2 P3 P4 మనకి 4 ప్రాసెసెస్ ఉన్నాయి. అండ్ అరైవల్ టైం, అరైవల్ టైం అంటే ఏం చెప్పాను మీకు, అంటే ఆ టైంలో, అంటే ఇప్పుడు ఎట్ టైం 0 ఉన్నప్పుడు P1 ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి వచ్చింది అని మీనింగ్. సో ఇది అరైవల్ టైం. అండ్ బర్స్ట్ టైం, బర్స్ట్ టైం అంటే ఏంటి, బర్స్ట్ టైం నథింగ్ బట్ CPU ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకున్న టైం. సో ఇప్పుడు P1 ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సిపియుకి 5 యూనిట్స్ ఆఫ్ టైం పట్టింది అని మీనింగ్ అక్కడ. సో ఇది అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ గ్యాంట్ చార్ట్ అనేది డ్రా చేద్దాం నీట్గా. సో ఫస్ట్ ఇప్పుడు చార్ట్లో చూసినట్టయితే ఫస్ట్ ఎట్ టైం 0 ఉన్నప్పుడు ఏ ప్రాసెస్ మనకి రెడీ క్యూలోకి వచ్చింది అనేది చూస్తాం. సో ఎట్ టైం 0 ఉన్నప్పుడు ఏ ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి వచ్చింది మనకి, P1. సో అందుకే ఇక్కడ మనం P1 అని రాసాం. సో అంటే ఇప్పుడు మనం దీన్ని సిపియుకి అజైన్ చేసామని మీనింగ్ ఇక్కడ. సో P1 అనే ప్రాసెస్ని మనం సిపియుకి అజైన్ చేసాం. ఇక్కడ మాత్రం సిపియు ఆ ప్రాసెస్ని టోటల్గా ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తుంది ఇక్కడ చూడండి, P1 ప్రాసెస్ని 0 టైం ఉన్నప్పుడు ఓకే దీనికి సిపియుకి అజైన్ చేసాం. సో అప్పుడు అది ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైంని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ సిపియు బర్స్ టైం ఏంటి, 5 యూనిట్స్. అంటే ఇక్కడ ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ సిపియు చెక్ చేస్తుంది, లైక్ ఎట్ టైం 1 ఉన్నప్పుడు ఇంకా ఏవైనా ప్రాసెసెస్ వచ్చాయా రెడీ క్యూలోకి, ఇఫ్ వస్తే వాటిలో దేని యొక్క బర్స్ టైం తక్కువగా ఉంది. సో ఆ ప్రాసెస్ని అజైన్ చేయడానికి చూసుకుంటుంది సిపియు. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే ఓకే P1 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అయింది. సో అప్పుడు P1 బర్స్ టైం ఎంత ఉంటుంది మనకి, 4. ఆల్రెడీ 1 యూనిట్ ఎగ్జిక్యూట్ అయింది. సో అందుకే మనకి ఇక్కడ 4 యూనిట్స్ ఆఫ్ టైం ఉంటుంది రిమైనింగ్ టైం. అండ్ నెక్స్ట్ మనం ఎట్ టైం 1 ఉన్నప్పుడు P2 ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి వచ్చింది అన్నాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో చూస్తే మనకి దేని యొక్క బర్స్ టైం అనేది తక్కువగా ఉంది, 4 ఆర్ 3? ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంది, మనకి 3 అనేది తక్కువగా ఉంది. అందుకే నెక్స్ట్ మనకి P2 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కూడా 1, ఆల్రెడీ 1 యూనిట్ ఆఫ్ టైం P1 ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ 1 యూనిట్ ఆఫ్ టైం P2 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 + 1 = 2 అవుతుంది. సో అప్పుడు మనకి P2 బర్స్ టైం ఎంత ఉంటుంది, ఆల్రెడీ 1 యూనిట్ ఎగ్జిక్యూట్ అయింది, సో అప్పుడు 2 ఉంటుంది మనకి. ఓకేనా, బర్స్ టైం అనేది 2 ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎట్ టైం 2 ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఏ ప్రాసెస్ అనేవి రెడీ క్యూలోకి వచ్చాయి, P3 ప్రాసెస్ కూడా వచ్చింది ఇప్పుడు రెడీ క్యూలోకి. ఆల్రెడీ P1 ఉంది, P2 ఉంది, ఇప్పుడు P3 కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ 3, ఈ మూడింటిలో మనకి దేని యొక్క బర్స్ టైం తక్కువగా ఉంది, P1ది 4. ఇప్పుడు మనకి P2 కూడా 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అయింది, సో రిమైనింగ్ టైం 2 ఉంటుంది. సో 4 2, P3 బర్స్ టైం 4. సో 4 2 4లో దేని యొక్క బర్స్ టైం తక్కువగా ఉంది, P2 ప్రాసెస్. సో అందుకే మళ్ళీ ఇంకా మనకి P2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో మళ్ళీ P2ని 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అప్పుడు 2 + 1 = 3 అవుతుంది. మళ్ళీ ఎట్ టైం 3 ఉన్నప్పుడు ఇంకా ఏదైనా ప్రాసెస్ అనేది రెడీ క్యూలోకి ఎంటర్ అయిందా అని సిపియు చెక్ చేస్తుంది. సో నథింగ్, ఏది ఎంటర్ అవ్వలేదు మనకి, ఆల్రెడీ P1 P2 P3 అవే ఉన్నాయి. సో మళ్ళీ ఇంకా చెక్ చేస్తుంది వాటి యొక్క బస్ టైంని, P1ది 4 ఉంది, P2ది 1 ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే P2ని ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో అందుకే ఇప్పుడు మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ P2 1 యూనిట్ అయిపోయింది, P2 ఇంకో 1 యూనిట్ కూడా కంప్లీట్ చేసాం. సో అప్పుడు మనకి 3 - 2 చేస్తే 1 ఉంటుంది రిమైనింగ్
బస్ టైం అనేది 1 సో అందుకే ఇప్పుడు 4 1 4 ఈ మూడిటిలో దేనిక బస్ టైం తక్కువగా ఉంది p2 ప్రాసెస్ సో అందుకే మళ్ళీ p2 ని ఎగ్జిక్యూట్ చేసాం ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం సో అప్పుడు 3 + 1 4 అయ్యింది సో అప్పుడు ఇక్కడ దీని యొక్క బస్ టైం అనేది టోటల్ గా కంప్లీట్ అయ్యింది సో అప్పుడు 0 అంటే ఇక్కడ p2 ప్రాసెస్ అనేది టర్మినేట్ అయ్యింది అని చెప్పొచ్చు అంటే దీని టోటల్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యింది సో p2 అనేది ఇక్కడ టర్మినేట్ అయ్యింది ఇక ఇది మనకి లేదు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమున్నాయి p1 p3 ఉన్నాయి సో ఇక్కడ p2 ని మనం ఎగ్జిక్యూట్ చేసాం 1 యూనిట్ ఆఫ్ టైం సో ఎట్ టైం 4 ఉన్నప్పుడు మళ్ళీ ఏ ప్రాసెస్ అయినా మనకి రెడీ క్యూలోకి ఎంటర్ అయినా అని చూస్తుంది సో ఓకే మనకి p1 p3 ఆల్్రెడీ ఉన్నాయి p4 అనేది మనకి చూడండి ఎట్ టైం 4 ఉన్నప్పుడు మనకి ఎంటర్ అయ్యింది రెడీ క్యూలోకి సో ఇప్పుడు మనకి p1 p2 p4 ఉన్నాయి సో ఈ మూడింటిలో దేని యొక్క బస్ టైం తక్కువగా ఉంది p1 ది మనకి 4 ఉంది సో p2 అనేది టోటల్ గా ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యింది మనకి ఇక్కడ నెక్స్ట్ p3 ది 4 ఉంది సో ఇది 4 ఇది కూడా 4 ఉంది అండ్ p4 ది 1 ఉంది సో దీని యొక్క బస్ టైం తక్కువగా ఉంది కాబట్టి మనం p4 ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం నెక్స్ట్ సో ఇది 1 యూనిట్ ఆఫ్ టైం ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం 4 + 1 5 సో p4 ఇక్కడ బస్ టైం కూడా 1 ఉంది సో దీని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యింది అని చెప్పొచ్చు మనం p4 ది సో p4 ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ నెక్స్ట్ సో మనకి ఇప్పుడు p2 కంప్లీట్ అయ్యింది p4 కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మనకి p1 p3 ఉన్నాయి సో మళ్ళీ టైం 5 ఉన్నప్పుడు ఏమైనా ప్రాసెసెస్ వచ్చాయా రెడీ క్యూలోకి నో మనకి ఇక ప్రాసెసెస్ ఏం లేవు సో నెక్స్ట్ మనకు మిగిలినవి p1 p3 సో ఈ రెండిట్లో మనకి బస్ టైం ఏది తక్కువగా ఉంది మనకి p1 ది 4 ఉంది అండ్ p3 ది కూడా మనకి 4 ఉంది సో బస్ టైం అనేది రెండిటికి సేమ్ ఉంది సో సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే బేస్డ్ అపాన్ వాటి అరైవల్ టైం ని బేస్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం సో మనకి p1 అరైవల్ టైం 0 ఉంది p3 ది 2 ఉంది సో ఇది ముందు వచ్చింది మనకి రెడీ క్యూలోకి సో అందుకే మనం p1 ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సో ఇక్కడ p1 ని మళ్ళీ 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసాం ఓకే మళ్ళీ ఇంకా చెక్ చేస్తుంది ఏమైనా ప్రాసెసెస్ అనేవి వచ్చాయా అని లేదు మనకి ఓన్లీ p1 p3 ప్రాసెసెస్ మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడు p1 ని మనం ఆల్రెడీ ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసాం ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసాం సో 2 యూనిట్స్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అవుతే మనకి 5 - 2 అంటే 3 ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సో 3 మళ్ళీ 4 బస్ టైం సో ఏది తక్కువగా ఉంది p1 అనేది తక్కువగా ఉంది సో అందుకే మళ్ళీ మనం ఇక్కడ p1 ని ఎగ్జిక్యూట్ చేసాం ఓకే సో నెక్స్ట్ మళ్ళీ చూస్తే మనకి బస్ టైం అనేది 2 అవుతుంది ఇది 4 ఉంటుంది సో మళ్ళీ ఏది తక్కువగా ఉంది p1 సో అందుకే మళ్ళీ ఇక్కడ p1 రాసాం సో మళ్ళీ నెక్స్ట్ 1 4 చూస్తే ఏది తక్కువగా ఉంది p1 సో అందుకే మనం ఇక్కడ p1 రాసేసాం p1 అనేది ఎగ్జిక్యూట్ అయింది 1 1 యూనిట్ ఇలా ఎగ్జిక్యూట్ అయింది సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ వన్ ఏది ఉంది ప్రాసెస్ p3 ఉంది సో p3 ఒక్కటే ఉంది సో అందుకే మనం లాస్ట్లో p3ని ఎగ్జిక్యూట్ చేసాం మనకి ఏ ప్రాసెసెస్ కూడా లేవు సో అందుకే డైరెక్ట్గా 9 + 4 13 సో ఇలా p3 ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయింది కంప్లీట్గా సో ఇప్పుడు ఐ థింక్ మీకు ఈ గ్యాంట్ చార్ట్ అర్థమైంది అని అనుకున్నాను సో ఇప్పుడు మనం కంప్లీషన్ టైం చూద్దాం కంప్లీషన్ టైం అంటే నథింగ్ బట్ ఏం చెప్పాను ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది అని చూడడం సో ఇప్పుడు p1 ప్రాసెస్ది చూద్దాం సో మనం లాస్ట్ నుండి చూసుకుంటూ వస్తే p1 ప్రాసెస్ అనేది ఎట్ 9 ఉన్నప్పుడు మనకి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయింది సో అందుకే ఇక్కడ 9 రాసాం అండ్ నెక్స్ట్ p2 ప్రాసెస్ది చూడండి p2 అనేది ఎట్ టైం 4 ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసింది సో 4 అండ్ p3 ప్రాసెస్ది చూస్తే సో p3ది చూడండి 13 సో 13 రాసాం ఇక్కడ అండ్ p4ది చూస్తే p4ది మనకి 5 సో 5 సో ఇలా కంప్లీషన్ టైం రాసాం అండ్ టర్న్ అరౌండ్ టైం అంటే మీకు చెప్పాను అండ్ మనకి ఫార్ములా కూడా తెలుసు టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్ టు కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం సో 9 - 0 9 అండ్ 4 - 1 3 13 - 2 11 అండ్ 5 - 4 1 వచ్చింది సో ఇది టర్న్ అరౌండ్ టైం నెక్స్ట్ మనకి వెయిటింగ్ టైం వెయిటింగ్ టైం అంటే కూడా మనకు తెలుసు అండ్ ఫార్ములా కూడా తెలుసు వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం సో 9 - 5 4 వస్తుంది 3 - 3 0 11 - 4 7 వచ్చింది 1 - 1 0 ఇది వెయిటింగ్ టైం రెస్పాన్స్ టైం అంటే ఏంటి రెస్పాన్స్ టైం నథింగ్ బట్ ఆ ప్రాసెస్ని సిపియుకి ఎప్పుడు అలొకేట్ చేసాం
అని ఆ టైం చూడాలి. సో P1 ప్రాసెస్ మనం ఎప్పుడు అలొకేట్ చేసాం సిపిఆర్కి? ఎట్ టైం 0. బట్ P1 అరైవల్ టైం ఏంటి మనకి? 0. సో 0 మైనస్ 0. సో 0 రెస్పాన్స్ టైం అనేది. అండ్ నెక్స్ట్ P2 ప్రాసెస్ని ఎప్పుడు అలొకేట్ చేసాం సిపిఆర్కి? సో P2 ప్రాసెస్ని ఎట్ టైం 1 ఉన్నప్పుడు మనం సిపిఆర్కి అలొకేట్ చేసాం. P2 ప్రాసెస్ అరైవల్ టైం కూడా 1. సో 1 మైనస్ 1 0 రెస్పాన్స్ టైం అనేది. నెక్స్ట్ P3 ప్రాసెస్ని ఎప్పుడు అలొకేట్ చేసాం సిపియుకి చూడండి, ఎట్ టైం 9 ఉన్నప్పుడు. అండ్ P3 అరైవల్ టైం 2. సో 9 మైనస్ 2 7 వచ్చింది ఇక్కడ మనకి. నెక్స్ట్ P4 ప్రాసెస్ని సిపియుకి ఎప్పుడు అలొకేట్ చేసాం చూద్దాం. సో P4ని ఓకే ఎట్ టైం 4 ఉన్నప్పుడు మనం సిపియుకి అలొకేట్ చేసాం. సో 4 దాని అరైవల్ టైం 4. సో 4 మైనస్ 4 0. సో ఇలా అన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం. అండ్ మనం టోటల్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కూడా చేయొచ్చు. దట్ మీన్స్ 9 + 3 + 11 + 1/4 చేస్తే మనకి టర్న్ అరౌండ్ టైం వస్తుంది. అండ్ వెయిటింగ్ టైం కూడా చేయొచ్చు, యావరేజ్ వెయిటింగ్ టైం. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ.